అనివార్య కారణాల వల్ల భర్తకు దూరమైన సోదరీమణులు ఎంతోమందే ఉన్నారు. వారి కుటుంబ పోషణ భారంతో పాటు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన బాధ్యత వారి మీదే పడడం వల్ల వారు చాలా బాధలకు లోనవడం జరిగింది. మేము మా మైదికూరు జనసేన సైనికులంతా ఒక జట్టుగా గత 3 సంవత్సరాల నుంచి జనసేన కార్యక్రమాల్లో భాగంగా జనసేన, జనబాట, జనతరంగం, గ్రామ సమస్యల సేకరణలో భాగంగా ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు కామన్గా అనిపించిన ప్రాబ్లం ఇది. విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడడం వల్ల మేము ఈ విషయాన్ని మా మిత్రులైనటువంటి కొంతమందికి, మన ఇండియాలో ప్రధాన నగరాలైనటువంటి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి, అలాగే ఎన్ఆర్ఐలు కూడా ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది. అయితే మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఒక ఎన్జిఓను స్థాపించడం జరిగింది. ఎన్జిఓ పేరు మా నవతరం. అయితే ఈ ట్రస్ట్ కింద ఎవరైతే గ్రామాలలో చదువుకు ఇబ్బంది పడుతున్నారో వారికి మేము దత్తత తీసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క విద్యార్థికి 1000 రూపాయలు ఇవ్వాలని మేము, వారి యొక్క డిగ్రీ చదివేంత వరకు కంటిన్యూస్గా ప్రతి నెల వారి అకౌంట్లో పడే విధంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఫండ్ అనేది ఎక్కడ మిస్యూజ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక దాత విద్యార్థికి డైరెక్ట్ టచ్లో ఉంటాడు, అంతేకాకుండా దాత అకౌంట్ నుంచి విద్యార్థికి డైరెక్ట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వారు మానవతా దృక్పథంతో చేసే ఈ సహాయం ఎక్కడ మిస్యూజ్ అనేది అవ్వడం జరగదు. కాబట్టి మీరు కూడా ఎవరో, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మేము మా యొక్క టీం మెంబర్ ఎవరో ఒకరు మీకు కాల్ చేసి మీ యొక్క వివరాలని, అట్లాగే విద్యార్థుల యొక్క వివరాలను మీకు చేరవేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ 80G సెక్షన్ కింద 50% ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ ప్రోగ్రాంలో, ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో, ఈ క్రిస్టల్ క్లియర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో సుముఖత చూపిస్తున్నారు. అయితే మానవతా దృక్పథంతో మన కుటుంబంతో పాటు పక్క కుటుంబం కూడా బాగుండాలని మేమంతా అనుకుని చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అండదండలు, మీ ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.